కారణం మీరు డబ్బులు పెట్టరు. 12,440 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే, 2,000 కోట్లు ఖర్చు పెడితే ఎన్నేళ్ళు అవుతాయండి? ఇది ఎక్స్పెండిచర్ కూడా మెయింటెనెన్స్ కూడా చాలదు, జీతాలు కూడా చాలు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దీనివల్ల ఇంకా జీవితంలో మళ్ళీ 5 ఏళ్ళు కాదు అంటే ఇంకా జీవితాంతం కూడా కాకుండా చేయడం కోసం నీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా, మళ్ళీ 5 ఏళ్ళ వరకు పిలవద్దని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం, ఇది చాలా దుర్మార్గం. ఆ జీవోలు కూడా మీకు ఇస్తాను, అవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. మొన్న కూడా మీరు చూశారు 1500 కోట్లు ఇచ్చారు. ఎవరికిచ్చారు 1500 కోట్లు? నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటావా? మీ తాత జాగీర ఇది, ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చుకోవడానికి. ఇస్తే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అందరికి ఇవ్వాలి, లేకుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్కి ఇవ్వాలి. నీకు అధికారం ఉందని ఇష్టానుసారంగా చేస్తున్నావు. కడాన ఒక విషయం చూడండి, ఈ 2000 కోట్లు నీ సాక్షి ఆదాయం ఎంత? అడ్వర్టైజ్మెంట్లు అది కట్ చేసుకుంటే ఇంకొక 2000 కోట్లు వచ్చేది. నీ అడ్వైజర్స్ యొక్క జీతాలు ఎంత? ఆ అడ్వైజర్స్ జీతాలు మానుంటే ఈరోజు ఇంకొక 1000 కోట్లు 2000 కోట్లు వచ్చేటివి. అది రాయలసీమలో ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. ఇలాంటి దుబారా ఖర్చులు పెట్టడం, దోచుకోవడం, ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మాట్లాడితే ఎదురుదాడి చేయడం. నిన్న నేను అగ్రికల్చర్ మాట్లాడాను, దొంగలు ఒకరన్నా మాట్లాడారా? తేలు కుట్టిన దొంగల మారిగా కూర్చున్నారు. ఈరోజు నేను ఇరిగేషన్ మాట్లాడు, సమాధానం చెప్పమంటున్నా. నేను సాక్ష్యాధారాలతో సమాధానం చెప్తా, డీటెయిల్స్ ఇస్తా, జీవోలు ఇస్తా. నీ దగ్గర సమాచారం ఉంటే రా. చీకటి జీవోలు వద్దు, చీకటి రాజ్యం వద్దు. ధైర్యం ఉంటే ఓపెన్గా వచ్చి మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. దానికే నేను శ్రీకారం చుట్టా. ప్రజా చైతన్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. అభివృద్ధి నిరోధకులు వేరు, రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తులు. వీళ్ళు అభివృద్ధి చేయకపోతే పోతారు, కానీ ప్రాజెక్టులు కూడా కూల్చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని ప్రాజెక్టులు పోయినాయి మెయింటెనెన్స్ చేయడంలో. ఎప్పుడో నేను వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కూడా మీకు వస్తే, ఫస్ట్ టైం ప్రాజెక్టులకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలని డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు మెయింటైన్ చేశాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఎక్కడ కూడా గేట్లు ఇరకపోవడము, లేకపోతే గేట్లు కొట్టుకోబోవడము, ప్రాజెక్టులు కొట్టుకోబోవడం ఎక్కడ జరగలేదు. ఆ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ, మరొకసారి రాయలసీమ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏది వాస్తవం ఒకసారి ఆలోచించండి. ఆ ప్రాంత ద్రోహులు ఎవరు ఒకసారి ఆలోచించండి. మీరు రేపు చేయబోయే నిర్ణయం ఆ ప్రాంత అభివృద్ధి కోసం చేయాలి తప్ప రాయలసీమ ద్రోహులు కాదని చెప్పి మరొకసారి